యా సో రామ్ గోపాల్ గారు కొండా సురేఖకి సంబంధించి మీరు కొండా సినిమా ట్రైలర్ అది రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసే ముందు చాలా ఇష్యూ అయింది, పోలీసులు కొండా గారి ఇంటికి వచ్చారని దాన్ని ఆపడానికి ట్రై చేశారని. మీరు ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టారు కొండా సురేఖ గారు మాట్లాడతారు ధర్మారెడ్డి గారి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఎర్రబల్ దయాకర్ వార్నింగ్. ఏంటి అంత కాంట్రవర్షియల్ ఎందుకు అయింది కొండా సినిమా? అంటే ఐ థింక్ ఇట్స్ సమ్ లోకల్ థింగ్స్ అండి. అంటే నాకు అక్కడ ఉన్న అంటే ఆ మురళీ గారు సురేఖ గారికి ఉన్న వాట్ ఎవర్ వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు అవ్వచ్చు, వాళ్ళకు ఉన్న ఇంటర్నల్ డిఫరెన్సెస్ అవ్వచ్చు. నేను షూటింగ్ అప్పుడు కూడా చాలామంది షూటింగ్ పర్మిషన్ ఇస్తే ఇవ్వకపోతే వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది, ఇస్తే వాళ్ళకు వస్తుంది అని ఒక చాలా ఇలాంటి టెన్షన్స్ చాలాసార్లు జరిగినాయి. సో నేను సినిమా తీయడానికి వెళ్ళాను, నాకు ఏరియా ఉన్న హిస్టరీ అది తెలియదు కాబట్టి ఐ కాంట్ సే దట్, బట్ ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ వెల్ ఫైనల్గా. సో సినిమా ఎప్పుడు రిలీజ్? మోస్ట్లీ మార్చ్లో ఉంటాం. మార్చ్లో. ఓకే. తర్వాత ఈ మధ్య మీరు మారిపోయారు, అదేదో సినిమాలో మూర్తి గారు మీరు మారిపోయారని పోసానంటాడు చూడండి. అట్లా మీరు మధ్య ఫిలాసఫీ ట్వీట్స్ పెడుతున్నారేంటి? అంటే రిలేషన్షిప్స్ అంటే ఏంటి, కళలు కనడం? మీరు చూస్తే ఈ మధ్య ఎక్కువ ఫిలాసఫికల్ ట్వీట్స్ వస్తున్నాయి, కొటేషన్స్. యా నిన్న మొన్న కొటేషన్ పెట్టారు మారిపోయారు. అదేం లేదు. ఇంకోటి ఏంటంటే నేను పెట్టేదానికి అర్థం వాళ్ళు తీసుకుంటారు, నా అర్థం అది అయిపోదు అసలు. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఏదైనా ఒక కోట్ చెప్పండి, ఒక ట్వీట్ నేను చెప్తాను. మీరు మామూలు కోట్స్ పెడుతున్నారు ఈ మధ్య, నాకు ఎవరో పంపించారు రాము గారు ఏంటి ఇలాంటి కోట్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ డ్రీమ్ అండ్ ద ఓన్లీ టైమ్ యూ వేకప్ ఈజ్ వెన్ యూ డై. యా కరెక్ట్, కరెక్టే. బట్ ఇలాంటి సందేశాలు ట్వీట్లు అంటే సందేశం కదండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపించడం అడగండి దాన్ని మీనింగ్. ఇప్పుడు వెన్ యూ డై వేకప్ అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ కాంట్రడిక్షన్. జీవితం అంతా కళ, నీకు మెలకు వచ్చేది నువ్వు చచ్చినప్పుడే అంటే ఏంటి దాని మీనింగ్? నాకు తెలియదు. కానీ పాయింట్ ఏంటి, టీవీ5 ఒక ప్రైమ్ ఛానల్లో 2 నిమిషాలు